మనిషి జీవితం చాలా విలువైనది. ప్రాణం పోసే దేవుడు తిరిగి ప్రాణం తీసుకునేదాకా మనిషి బ్రతకాల్సిందే. ఆ మధ్యకాలమే మనిషి జీవితం. స్వరాజ్యంలో జీవించే వాళ్ళు ఉంటారు, పూట గడిస్తే చాలు అనుకునే వాళ్ళు ఉంటారు. మానవుని జీవితాలను శాసించేది స్వయానా భగవంతుడే. జీవించే మార్గాలను వెతుక్కునేది మాత్రం మనిషే. ఇద్దరి స్వలింగంతో ఏర్పడేదే సంతానం. ఆ ఇద్దరు లేకపోతే ఆ సంతానం పరిస్థితి ఎలా ఉంటుంది? తల్లిదండ్రులు లేని వారి పరిస్థితి ఎలా ఉంటుంది? ఓ చిన్నారి దీనగాథ చూపిస్తున్నాం, చూడండి. దయాగుణం ఉన్నవారి కోసం వెతుకుదాం, రండి. చూడముచ్చటగా ఉన్న ఆ చిన్నారిని చూడండి. ఆ చిట్టి చేతులు, ఉదాసీనంగా కనిపిస్తున్న ఆ కళ్ళు, ప్రపంచంతో నాకేంటి అన్న తన ఆలోచనలు ఎంత ముద్దుగా ఉన్నాయో. చూడ్డానికి రెండు కళ్ళు చాలడం లేదు. కళ్ళు ముందు కనిపిస్తే ఎత్తుకోవాలని అనిపించక మానదు. ఆ పక్కనే ఉన్న మహిళని చూస్తే అందరూ తల్లే అనుకుంటారు. అవును, నిజమే. ఆమె ఆ చిట్టి తల్లితో పాటు చాలామందికి స్వయానా తల్లి కాకపోయినా తల్లి లాంటిదే. ఎందరో అనాథ పిల్లలకు లాలించి పాలిస్తుంటుంది ఆమె. గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ అనాథ ఆశ్రమం నడుపుతుంది ఆమె. ఎందరికో జీవితాలనిచ్చే ప్రయత్నం చేస్తుంది ఆ తల్లి. ఇప్పుడు ఆ చిట్టి తల్లి భవిష్యత్తు కోసం ఆపద్ బాంధవులను ఎతుకుతుంది. చిన్నారిని దత్తత తీసుకొని భవిష్యత్ ఇచ్చేవారి కోసం వెతుకుతుంది. చూడ్డానికి చూడముచ్చటగా ఉన్న ఈ చిన్నారి పేరు శ్రీశ్రీ. పేరు గురించి ఎలా అభివర్ణించలేమో, ఆ చిట్టి తల్లి గురించి పూర్తిగా చెప్పలేము. అలా అని చెప్పలేని మాటలు ఉన్నాయని కాదు, చిన్నారుల గురించి ఎంత తక్కువగా చెబితే అంత ఎక్కువ అన్నది మా భావన. తనకెవ్వరూ లేరు అన్న మాటలు ఆ చిన్నారే వింటే భరించలేదేమో అన్న వేదన. ఊహ కూడా లేని రోజుల్లోనే తన తల్లి చెప్పకుండా వెళ్ళిపోయింది. అది కూడా అనాథాశ్రమంలో నుంచే దుర్రుమంది. ఆ తల్లికి ఏ ఆపదొచ్చిందో ఏమో, సంక్షేమంగా చూసుకుంటారన్న నమ్మకంతో వెళ్ళిపోయింది. అనాథాశ్రమానికి కొన్ని పరిధులుంటాయి. పరిధి మించిన ఆలనా పాలన చేయడానికి నిబంధనలు అడ్డుపడతాయి. అలాంటి నిబంధనే ఇప్పుడు ఆశ్రమం ఈ చిన్నారి విషయంలో అడ్డుపడుతుంది. ఆర్థిక విషయాలే కావచ్చు, అధికారుల ఒత్తిడిలైనా ఉండొచ్చు. ఏదేమైనా ఆ చిట్టి తల్లిని హక్కున చేర్చుకునే వారి కోసం ఆశ్రమం వెతుకుతుంది. నేను ఈ దుర్గా అని ప్రొటెక్షన్ ఆఫీసర్గా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లో వర్క్ చేస్తున్నాను. మాకు బాలల సంక్షేమ సమితి వారి ఉత్తర్వుల ప్రకారం సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. దీనిలో భాగంగా మీడియా ప్రసారాల ద్వారా అనాథ బాలల యొక్క వివరాలని చెప్పడం జరుగుతుంది. ఈరోజు మన స్వధార్ హోమ్ తెనాలిలో రోష్మి అనే 6 సంవత్సరాల పాప యొక్క వివరాలు తెలుపబడుతున్నాము. ఈ పాప 5 నెలలుగా ఉన్నప్పుడు తల్లి బిడ్డ సంరక్షణ కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ వారు సదారు హోమ్లందు ఉంచినారు. 2013 వరకు తల్లి బిడ్డ ఈ హోమ్లందు ఉన్నారు. 2013లో బిడ్డను వదిలేసి తల్లి వెళ్ళిపోయింది. ఇంతవరకు ఎవరూ రాలేదు ఈ పాప కోసం. ఈ కార్యక్రమాన్ని చూసి తల్లిదండ్రులు కానీ సంరక్షకులు కానీ ఎవరైనా వచ్చిన ఎడల బాలల పరిరక్షణ విభాగం, మహిళా శిశు సంక్షేమ శాఖ గుంటూరు వారిని తగు ఆధారాలతో కలవగలరు. తదుపరి ఈ ఆధారాలు ఏం లేకుండా ఎవరు రాని ఎడలా పాపను భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని బాలల సంక్షేమ సమితి ఉత్తర్వుల ప్రకారము 2015 దత్తత ప్రక్రియ విధానంలో పాపను దత్తతకు ఇవ్వటం జరుగుతుంది. థ్యాంక్ యూ.